గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజస్ యాద్రి. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారు అనుకుంటున్నాను. సో గైస్, ఇంకొక మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వీడియోతో అయితే మాత్రం ఈరోజు మీ ముందుకు వచ్చానమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఛానల్ కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మంచి మంచి ఇంపార్టెంట్ అప్డేట్స్, పోలీస్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉంటాయి కాబట్టి షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి అన్నమాట. సో గైస్, సో చాలా మందికి ఇప్పుడు ఏంటంటే రిజల్ట్ వచ్చిన తర్వాత ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఎప్పుడు వస్తుంది అన్న, నేను ఎప్పుడు జాయిన్ అయిపోతానన్నా అని. సో గైస్, నేను అప్పటి నుంచే చెప్తున్నాను. సో మనకి రిజల్ట్ రిలీజ్ అయిన మ్యాక్సిమం వితిన్ 30 to 45 డేస్లో మనకి ఇంటికి కాల్ లెటర్ వచ్చేస్తుంది. సో చాలా మందికి ఏంటంటే ఇప్పుడు వైరల్ అవుతుంది అనమాట, అంటే చాలా మంది కాల్స్ వస్తున్నాయి. చాలా మందికి ఏంటంటే సో అండ్ సో లొకేషన్కి వచ్చి మీ కాల్ లెటర్ కలెక్ట్ చేసుకోమని మనకి కాల్స్ వస్తున్నాయి అనమాట. సో ఆల్ ఓవర్ ఆంధ్ర తెలంగాణ కూడా మీకు ఎక్కడైతే మనకి ఫిజికల్ జరిగిందో, అంటే మన సిఎస్ఎఫ్ యూనిట్ ఇక్కడ జరిగింది, ప్లస్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ అంటే మనకి సిఆర్పిఎఫ్ చంద్రయాన్ గుట్ట ఒకటి జరిగింది, ఇంకో ఏరియాలో కూడా జరిగింది అనమాట. సో ఆ పర్టికులర్ 3 ఏరియాస్ నుంచి ఏంటంటే మనకి కాల్స్ అనేవి మనకు వస్తున్నాయి అనమాట. అంటే మీ ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్ మోడ్ విర్చువల్ మోడ్లోని మనకి ఏంటంటే లాస్ట్ టైం మనకి గుర్తుందో లేదో అన్న, మనకి పిఎం ఈరోజు కాల్ లెటర్స్ రిలీజ్ చేస్తున్నారు కదా విర్చువల్ మోడ్లో, చాలా మంది నిరుద్యోగులకి ఈరోజు రిలీజ్ చేస్తున్నారు లేదా అని ఒక వైరల్ అప్డేట్ అయితే మాత్రం ఆ రోజే రిజల్ట్ వచ్చేస్తుందని చాలా మంది అన్నారనమాట. సో అప్పటికి మన రిజల్ట్ రాలేదు కాబట్టి ఆ పర్టికులర్ టైంలో మనకి కాల్ లెటర్స్ ఏమి ఇవ్వలేదు అనమాట. బట్ ఇప్పుడు 22nd నవంబర్, సో అంటే ఈ నెక్స్ట్ వీక్ ఏంటంటే మళ్ళీ సేమ్ అలాగే మనకి పిఎం గారు ఏమొచ్చి మన నరేంద్ర మోడీ గారు విర్చువల్ మోడ్లో అందరితో కనెక్ట్ అవుతారు. సో ఈ పర్టికులర్ యూనిట్స్ వాళ్ళు కూడా మనకి ఆన్లైన్ మోడ్లో కనెక్ట్ అవుతారు అనమాట. ఆ పర్టికులర్ మోడ్లోనే అందరికీ ఒకేసారి విర్చువల్ మోడ్లోనే కాల్ లెటర్స్ అనేవి మనకి రిలీజ్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎవరికైతే కాల్స్ వచ్చాయో, సో ఆ పర్టికులర్ లొకేషన్ మీకు ఒకవేళ దగ్గర అనుకుంటే మాత్రం మీరు డెఫినెట్లీ వెళ్ళవచ్చు. ఆ ప్రోగ్రామ్లో మీరు పార్టిసిపేట్ చేయవచ్చు, హ్యాపీగా అన్నీ చూడొచ్చు కూడా, అండ్ విర్చువల్ మోడ్లో కూడా అండ్ మేబీ ఈవెన్ మీకు సాఫ్ట్ కాపీ ఇవ్వచ్చేమో అని నేను అనుకుంటున్నాను అనమాట. సో ఆ ప్రింట్అవుట్స్ అన్నీ మీకు ఆ పర్టికులర్ లొకేషన్లో ఇవ్వచ్చని నేను అనుకుంటున్నాను. సో అన్న మరి నా కాల్ రాలేదన్నా లేకపోతే మెయిల్ కూడా రాలేదు అన్నా అంటే ఒక్కసారి ఏంటంటే ఫ్రెండ్స్, మీరు మీ ఇమెయిల్ చెక్ చేసుకున్నప్పుడు మీ స్పామ్ ఇమెయిల్ కూడా చెక్ చేసుకోండి, మీ జంక్ ఇమెయిల్ కూడా చెక్ చేసుకోండి. ఏంటంటే ఒక్కసారి ఏంటంటే మనకి స్పామ్లో కూడా వెళ్ళిపోతాయి అనమాట. మీ ఇన్బాక్స్ కూడా ఒకసారి లేటెస్ట్ అప్డేట్ రిఫ్రెష్ చేసి చూడండి, ఒకవేళ వచ్చినట్లయితే ఓకే, అండ్ ఒకవేళ కాల్స్లో కూడా ఏమైనా మిస్డ్ కాల్స్ వచ్చినట్లయితే అవి కూడా చూసుకోండి ఫ్రెండ్స్. సో మెల్లమెల్లగా ఆల్ టికెట్ వైజ్ మనకు కాల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట. సో నథింగ్ టు వరీ, మీకు రాలేదన్నా, కాల్ రాలేదన్నా, మెయిల్ రాలేదన్నా, మరి ఏంటన్నా నాకు ఇమెయిల్ రాలేనట్టనా అని చాలామంది అన్నారు, భయపడుతున్నారనమాట. సో అలా ఏం లేదు ఫ్రెండ్స్, మీకు డెఫినెట్లీ ఏంటంటే మీరు సెలెక్ట్ అయ్యారు, మీ జాబ్ ఎక్కడికి పోదు, మీకు ఇంటికి కూడా కాల్ లెటర్ వస్తుంది, మీరు ఏం కంగారు పడవచ్చున్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఇది ఒక మిషన్ మోడ్లో మనకి ఫాస్ట్గా రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేద్దాం మళ్ళీ చూస్తున్నారు కదా. సో అందుకనే ఏంటంటే కొన్ని కొన్ని అప్డేట్స్ ఏంటంటే మీకు అందొచ్చు అందకపోవచ్చు, బట్ హౌవర్ మీ రిక్రూట్మెంట్ ప్రకారం మీ కాల్ లెటర్ కూడా మీ ఇంటికి వస్తుంది, మీరు ఏం కంగారు పడవసం లేదు. సో మనకి ఒక చాలా మంది క్యాండిడేట్స్కి ఎలా మెయిల్ వచ్చిందనమాట. సో మీరు చూసినట్లయితే ఇక్కడ చూసారా సబ్జెక్ట్లోని ఇష్యూ ఆఫ్ ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్, సో మన రిక్రూట్మెంట్ ఏంటి ఎస్ఎస్సిజీ 2021 ఇన్ సిఎస్ఎఫ్ త్రూ మిషన్ రిక్రూట్మెంట్ అనమాట. సో రిగార్డింగ్ క్యాండిడేట్, సో మనకు క్లియర్గా ఇక్కడ ఈమెయిల్ వచ్చింది, సో మీరు సెలెక్ట్ అయ్యారు మీ రిక్రూట్మెంట్కి. సో ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఏమొచ్చి మనకి నేషనల్ వైడ్ ఈవెంటే ఈ, సో ఆల్రెడీ లాస్ట్ వీక్ జరిగింది కదంటే బిఫోర్ 2 వీక్స్ ఇదే ఈవెంట్ జరిగింది. సో ఇది ఈవెంట్ నెంబర్ 2 అనుకోవచ్చు అనమాట. మనకి ప్రైమ్ మినిస్టర్ గారు సేమ్ అందరికీ నిరుద్యోగులకి అందరికీ విర్చువల్ మోడ్లో అడ్రస్ చేస్తారు, అండ్ అదే టైంలో మీ కాల్ లెటర్స్ కూడా విర్చువల్ మోడ్ మీ పర్టికులర్ ఏదైతే మీ చంద్రయాన్ గుట్ట అవ్వచ్చు లేకపోతే సిఎస్ఎఫ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యూనిట్ ప్రాజెక్ట్ హౌస్ ఏదైతే ఉందో, సో ఆ మల్టీపర్పస్ హాల్కి వెళ్తే మీకు ఆ రోజు ఆ ఈవెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో మేక్ ష్యూర్ మీరు టైంకి వెళ్ళిపోండి, ఫస్ట్ టైం కూడా మీరు విజువల్ మోడ్లో పార్టిసిపేట్ చేస్తారని టైంకి వెళ్ళండి, టైంకి వెళ్ళి హ్యాపీగా అన్నీ మీరు తీసుకోండి. అంటే ట్రావెల్ అలవెన్స్ కానీ ఇక్కడ మనకి ఏమి టీఏడిఏ ఎవరు మీ ఖర్చులతో మీరే వెళ్ళాలి, మీ ఖర్చులతో మీరే జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చేయండి, ఓకేనా. సో ఈ మెయిల్ అయితే మాత్రం మీకు వచ్చినట్లయితే నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఎక్కడి నుంచి వచ్చిందా ఏంటంటే ఐటీబీపీ పీపుల్కి కూడా కాల్ వచ్చింది, అసమ్ రైఫల్స్ పీపుల్కి కూడా కొందరు కాల్ వచ్చింది అని అంటున్నారు. ఓకే యా, బట్ ఏదైతే ఉందో అక్కడ మీకు సిఎస్ఎఫ్ యూనిట్లో అందరూ కలిపి వెళ్తారు కాబట్టి అందరూ హ్యాపీగా వెళ్ళండి, అన్నీ చూసుకోండి. సో అడ్రస్ అయితే మాత్రం క్లియర్గా మన స్టీల్ ప్లాంట్ మనకి ఎక్కడైతే ఫిజికల్ జరిగిందో స్టీల్ ప్లాంట్ పీపుల్కి చెప్తున్నాను, విశాఖపట్నం ముక్కురగర యూనిట్ ఆ ఫిజికల్ కంటూ ముందు ఏంటంటే మనకి హాల్ ఉంటుంది అనమాట, ఒక్కొక్క క్లబ్ హాల్ ఉంటుంది. సో అది మీరు జాగ్రత్తగా అడిగేసి మీరు వెళ్తే, నేను వైజాగ్లో లేను లేకపోతే నా వీడియో కూడా నేను క్లియర్గా చేయొద్దును మీకు, నేను వైజాగ్లో లేను, ప్రజెంట్ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను, లేకపోతే అడ్రస్ కూడా మీకు క్లియర్గా ఆ రోజు నేను కూడా వద్దును యూనిట్ దగ్గరికి. సో నాకు ఇప్పుడు ప్రజెంట్ నేను తెలంగాణలో ఉన్నాను కాబట్టి ఐఎమ్ నాట్ షూర్ ఆ రోజు అవుతుందో అవ్వదు, బట్ మీరైతే మాత్రం హ్యాపీగా వెళ్ళి జాగ్రత్తగా చూసుకోండి. హౌఎవర్ మీరు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ మాత్రం తీసుకెళ్ళండి మర్చిపోకుండా, అంటే మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేకపోతే ఏదో ఒకటి మీరు తీసుకెళ్ళండి, ఈవెన్ మీ ప్రీవియస్ అడ్మిట్ కార్డ్ కూడా తీసుకెళ్ళండి, అంటే మన డిఎంఈకి వెళ్ళింది ఫిజికల్ అడ్మిట్ కార్డ్ మీ దగ్గర ఏమున్నాయో సరదాగా అన్నీ తీసుకెళ్ళండి.
సో చూసారా ఈ లైన్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఫర్ యువర్ ప్రెసెన్స్ మేబీ ఇంటిమేటెడ్ టు దిస్ ఆఫీసర్ త్రూ ఈమెయిల్ ఆర్ బై పోస్ట్ అట్ ద ఫాలోయింగ్ అడ్రస్ అండ్ మెన్షన్ బిలో. సో ఆ అడ్రస్కి వెళ్తుంది. సో ఆఫ్ ఆఫ్ ద ఆఫీస్ ఆఫ్ ది కమాండెంట్ సిఎస్ఎఫ్ యూనిట్ విశాఖపట్నం పోస్ట్ స్టీల్ ప్రాజెక్ట్ విశాఖపట్నం 530031 ఆంధ్రప్రదేశ్. సో ఈవెన్ సేమ్ మన తెలంగాణ క్యాండిడేట్స్ కూడా వచ్చే ఉంటుంది చంద్రయాన్ గుట్ట నుంచి. ప్లస్ ఇదైతే మాత్రం మీరు వచ్చినట్లయితే మాత్రం డెఫినెట్లీ వెళ్ళండి. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరికీ వచ్చినట్లయితే ఇద్దరు వెళ్ళండి. అన్నీ మీరు ఈవెంట్ అంతా జాగ్రత్తగా చేసుకొని మళ్ళీ సో మీరేం కంగారు పడవలసిన లేదు ఫ్రెండ్స్. మీకు హార్డ్ కాపీ కూడా వస్తుంది. సాఫ్ట్ కాపీ రాలేదు అన్న నాకు టెన్షన్ పడుతుందన్న అలా ఏం అవ్వద్దు. హార్డ్ కాపీ కూడా మీ ఇంటికి వస్తుంది. సో మ్యాక్సిమం ఈ మంత్ అన్ని కల్లా మ్యాక్సిమం కాల్ లెటర్స్ డిస్పాచ్ అయిపోతాయి. మ్యాక్సిమం వచ్చేయచ్చు కూడా అంత ఫాస్ట్గా జరుగుతుందన్నమాట రిక్రూట్మెంట్ అనేది మాత్రం. సో నెక్స్ట్ డిసెంబర్ కల్లా మీరు మ్యాక్సిమం డిసెంబర్ ఎండింగ్ ఆ జనవరి ఫస్ట్ వీక్ డిసెంబర్ 20th నుంచి అంటే నేను అనుకుంటున్నాను డిసెంబర్ 20th నుంచి జనవరి 10th లోపు అందరూ వెళ్ళిపోతారని. సో ఇంకా చాలా చాలా షెడ్యూల్స్ కూడా వచ్చేసాయి అన్నమాట. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా ఎన్ని పోస్టులు మనకి ఆల్మోస్ట్ 24,000 ఆడ్ పోస్టులు ఉన్నాయి. సో ఇండివిజువల్ స్టేట్స్ ప్రకారంగా చూసుకుంటే మనకి తక్కువే ఉన్నట్టు అనమాట, అంటే 1,500 అలాగే ఉన్నట్లు అనమాట. సో వెరీ ఆల్ ది బెస్ట్ గైస్. మీరు ఏం టెన్షన్ పడకండి, మీ ఇంటికి వస్తుంది కూడా కాల్ లెటర్. సో కాల్ లెటర్ వచ్చిన తర్వాత ఇంకా ఏమేమి మీరు జాగ్రత్తలు పడాలో అవి కూడా నేను నెక్స్ట్ ఇంకా కమింగ్ వీడియోస్లో పార్ట్ 2 వీడియోస్ ఆల్రెడీ చేశాను. సో ఆ 2 బెస్ట్ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో లైవ్ అయ్యి ఉన్నాయి. అది మీరైతే మాత్రం చూడండి. ఇంకా నెక్స్ట్ బెస్ట్ వీడియోస్ కూడా తీసుకొస్తాను. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కమెంట్ చేయండి. మీకు ఎలాంటి లెటర్స్ వస్తే మాత్రం కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేసి చెప్పండి చంద్రయాన గుట్టలో అడ్రస్ ఎక్కడ వచ్చింది ఏంటి అనేది. సో వెరీ ఆల్ ది బెస్ట్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బీ సేఫ్, బాయ్, జై హింద్.